హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి విప్రో కంపెనీ నుండి చరిత్రలోనే నిలిచిపోయేటటువంటి టూ బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయినాయి మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకుంటారు మీకు ఫ్రీగానే ల్యాప్టాప్తో పాటు బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోని ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకొన్ తప్పకుండా యాక్టివేట్ చేస్తారు చేసుకోండి ఎస్ విప్రో కంపెనీ నుంచి రిలీజ్ అయిన టూ నోటిఫికేషన్స్లో భాగంగా ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం తర్వాత మీకు సెకండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ముందుగా ఇందులో మనకి ఏంటంటే కనుక అసెస్మెంట్ స్టేజ్ వరకు కూడా మీకు వన్ యాక్టివ్ బ్యాక్లాగ్ అయితే మేము అలౌ చేస్తామని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ అనేది చేస్తున్నారు తర్వాత ఏంటంటే మీకు త్రీ ఇయర్స్ పాటు మ్యాక్సిమమ్ ఎడ్యుకేషన్ గ్యాప్ కూడా మేము అలౌ అనేది చేస్తామని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు మీకు ఎటువంటి అప్లై ఫీ అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి గమని సో దీంట్లో మనకి సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫ్యూ స్టెప్స్ అయితే ఉంటాయి కదా స్టెప్ వన్ ఏంటంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత విప్రో విల్ప్కి సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ కనపడుతుంది దాన్ని అయితే ఒక చిన్న ఫామ్ ఉంటుంది దాన్ని అయితే మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది అది మనకి స్టెప్ వన్ అయితే కంప్లీట్ అవుతుంది స్టెప్ టూ ఏంటంటే మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అయితే కండక్ట్ చేస్తారు క్యాండిడేట్స్ విల్ బీ ఇన్వైటెడ్ టు టేక్ అండ్ ఎయిటీ మినిట్స్ ఆన్లైన్ అసెస్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు ఇందులో భాగంగా మీకు ఏ అంశాలు ఉంటాయంటే వెర్బల్ ఉంటుంది అనలిటికల్ క్వాంటిటేటివ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉంటాయి తర్వాత స్టెప్ త్రీ వచ్చేసరికి బిజినెస్ డిస్కషన్ రౌండ్ అయితే ఉంటుంది యూ విల్ బీ కాల్డ్ ఫర్ ఏ బిజినెస్ డిస్కషన్ రౌండ్ విత్ అవర్ టీమ్ అని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు తర్వాత ఏంటంటే మీకు స్టెప్ ఫోర్లో హెచ్ఆర్ డిస్కషన్ రౌండ్ అయితే ఉంటుంది సో దీంట్లో భాగంగా యూ విల్ బీ కాల్ ఫర్ అండ్ హెచ్ఆర్ డిస్కషన్ విత్ అవర్ హెచ్ఆర్ టీమ్ అని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో తర్వాత ఏంటంటే మీకు డిస్కషన్ రౌండ్ అనేది ఫినిష్ అవుతున్న తర్వాత లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే ఉంటుందన్నమాట సో హూ క్లియర్ ద హెచ్ఆర్ డిస్కషన్ విల్ బీ ప్రొవైడెడ్ విత్ ఏ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని చెప్పేసి చెప్తున్నారు తర్వాత ఏంటంటే కనుక ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ ఉంటుంది గైస్ అంటే ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఈ జాబ్ రోల్కి సంబంధించి ట్రైనింగ్ అయితే ఉంటుంది సో ఈ యొక్క ట్రైనింగ్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఫైనల్ స్టెప్ ఏంటంటే కనుక మీకు ఆఫర్ లెటర్ అయితే వాళ్ళు ఇస్తారు కంగ్రాచ్యులేషన్స్ ఫర్ క్లియరింగ్ ఆల్ ద రౌండ్స్ సింప్లీ వెయిట్ ఫర్ అవర్ రిక్రూట్మెంట్ టీమ్ టు సెండ్ యూ ద ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ అండ్ గెట్ రెడీ టు జాయిన్ విప్రో అక్కడ నుంచి మీరు విప్రో కంపెనీలో వర్క్ అనేది స్టార్ట్ చేస్తారనమాట సో ఈ విధంగా మీకు సెలెక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా కంప్లీట్ అవుతుంది గమనించాలి సో దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చండి సో ఎవరైతే బీసీఏ కానీ బీఎస్సి కానీ చేస్తారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో మీరు ఎంటెక్ డిగ్రీ చేయడానికి సంబంధించి కూడా ప్రీమియం ప్రీమియం యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో సో దాంట్లో కూడా మీకు ఏంటంటే ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళు ఇస్తారట అంతేకాకుండా స్పాన్సర్షిప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ అనేది చేస్తారంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఫ్రీగానే ఎంటెక్ డిగ్రీ కూడా మీరు ఫ్రీగానే వీళ్ళ తరఫు నుంచి అయితే మీరు తీసుకోవచ్చు అనమాట అంతేకాకుండా మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి మస్ట్ హ్యావ్ కంప్లీట్ టెన్త్ ట్వెల్త్ స్టాండర్డ్స్ అలాగే ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ మీకు ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి లేదంటే సిక్స్ సిజీపీఏ గ్రాడ్యుయేషన్లో కంప్లీట్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు ఫుల్ టైమ్ బీసీఏ కానీ బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇచ్చారన్నమాట కంప్యూటర్ సైన్స్ ఐటీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ క్యాన్ అప్లై అని చెప్పేసి ఇచ్చారనమాట సో నో పార్ట్ టైమ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఫుల్ టైమ్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు వన్ యాక్టివ్ బ్యాక్ బ్యాక్లగ్ కూడా యాక్సెప్ట్ అనేది చేస్తారట అలాగే త్రీ ఇయర్స్ పాటు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా యాక్సెప్ట్ అనేది చేస్తామని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ నేను విల్బ్కి సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే మీకు కూడా ఈ విధంగా కనపడుతుంది సో మీకు ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఉందంటే కనుక అక్టోబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు మీకు టైం అనేది ఉందండి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ యూజ్ చేసుకొని మీరు అయితే ఈజీగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించి మీకు సాలరీస్ ఎలా ఉంటాయని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు సో మీకు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి స్టైఫండ్ ఎలా అని చెప్పేసి ఇచ్చారు చూడండి ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ ఫోర్ ఎయిటీ ఎయిట్ రూపీస్ మీకు ఈఎస్ఏ ఉంటుంది సెకండ్ ఇయర్ వచ్చేసరికి సెవెంటీన్ థౌసండ్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఉంటుంది థర్డ్ ఇయర్ వచ్చేసరికి నైన్టీన్ థౌసండ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ రూపీస్ ఈఎస్ఏ ఉంటుంది ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుంది దాంతోపాటుగా జాయినింగ్ బోనస్ కింద మీరు జాయిన్ అవ్వగానే సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది అది ఎందుకోసం అంటే మనకి అడిషనల్ బోనస్ అనమాట సో అంతేకాకుండా విప్రో వాళ్ళే మీకు ల్యాప్టాప్ కిట్ వైఫై అలవెన్సెస్ అన్నీ కూడా వాళ్ళే మీకు పే చేయడం జరుగుతుంది అంటే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇటువంటి వాటికైతే ఖచ్చితంగా మీరు అయితే అప్లై చేసుకోండి సో మనం డిస్కస్ చేసినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మరొకసారి అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట అంతేకాకుండా మీకు మినిమం ఎయిటీన్ ప్లస్ ఆఫ్ ఏజ్ అయితే కావాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గమనించాలి ఆల్ ఇండియన్ సిరియన్స్ అందరు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు సో దీనికి సంబంధించి మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు దానికోసం మనకి ఏ టాపిక్స్ నుంచి మీకు ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటి ఇవన్నీ కూడా ఇచ్చారు ప్రతి టాపిక్ నుంచి కూడా మీకు ట్వంటీ మినిట్స్ టైం ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు బిజినెస్ డిస్కషన్ రౌండ్ ఉంటుంది హెచ్ఆర్ డిస్కషన్ ఉంటుంది అగ్రిమెంట్ ఉంటుంది సిక్స్టీ మంత్స్ పాటు మీరు సైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మధ్యలో నేను మానే అని చెప్పేసి ఎందుకోసం అంటే వాళ్ళు మీకు కష్టపడి ట్రైనింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి సో మీరు తీసుకుంటారు బాగానే ఉంది మధ్యలో మానేస్తే వాళ్ళకే కదా లాస్ అందుకోసం మనకి ఈ విధంగా ఇస్తారన్నమాట మీరు అప్లై చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది సింపుల్ గా మీరు అప్లైన్ అవ్వని ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరైతే అప్లై చేయాలి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి విప్రోత్ సంబంధించిన సిమ్ నోటిఫికేషన్ అండి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఒకసారి సో దీనికి కూడా ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ ఐటీ ఈసీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ సంబంధించి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బ్యాచెస్ వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ అనేది చేస్తున్నారన్నమాట సో బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు మీకు ఎటువంటి అప్లై ఫీ అనేది లేదు డిప్లొమా అనేది మీరు ఎందులో ఫినిష్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్లో పాస్ అవుట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న బ్యాచెస్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట డిప్లొమాలో మీకు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే కావాలి టెన్త్ ట్వెల్త్ క్వాలిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు స్కాలర్ ట్రైనింగ్గా మీరు అయితే ఇనీషియల్ స్టార్ట్ చేస్తారనమాట సో దీంట్లో కూడా మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే మీకు ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ పాటు ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఇక్కడ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి మీకు ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందన్నమాట పర్ మంత్ అలాగే ఫైనల్ ఇయర్లో మీకు నైన్టీన్ థౌజండ్ సిక్స్ ఎయిటీన్ రూపీస్ పర్ మంత్ చొప్పున మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారనమాట లైక్ ఇక్కడ మనకి మెడికల్ ఇన్సూరెన్స్ అలాగే మిగతా చాలా ఇన్సూరెన్స్ కవరేజ్లు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు రిటైర్మెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి పెన్షన్ ఉంటుంది సర్వై సర్వైవర్ బెనిఫిట్స్ ఉంటాయి లోన్స్ ఇవన్నీ కూడా మీకు వాళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తర్వాత ఏంటంటే మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది ఫార్టీ మినిట్స్ టైం ఇస్తారు సో దాంట్లో మీకు వెర్బల్ ఎనలిటికల్ క్వాంటిటేటివ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ప్రశ్నలు అయితే ఉంటాయి తర్వాత బిజినెస్ డిస్కషన్ రౌండ్ అయితే ఉంటుంది తర్వాత హెచ్ఆర్ డిస్కషన్ రౌండ్ ఉంటుంది తర్వాత మనం చూసుకున్నట్లయితే సో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉంటుంది తర్వాత ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా సో ఆ విధంగా ఉంటుంది తర్వాత ఫైనల్గా మీకు ఆఫర్ లెటర్ అయితే ఇస్తారనమాట దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి మీరు విప్రోలో జాయిన్ అవ్వచ్చు అనమాట అక్కడ నుంచి మీకు వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్ ఓకేనా సో దీనికి దీనికి కూడా మనకి ఏంటంటే యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదని చెప్పేసి అనమాట వన్ యాక్టివ్ బ్యాక్లాగ్ అయితే యాక్సెప్ట్ చేస్తారు త్రీ ఇయర్స్ పాటు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఆల్ ఇండియన్ సిరిజన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ దీనికి అప్లై చేసుకోవడానికి లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి సింపుల్గా ఓపెన్ చేసేసుకొని రిజిస్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట సో అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు దీనికి కూడా లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు మీకు టైం అయితే ఉంది ఇక్కడ మీరు రిజిస్టర్ నమో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఈజీగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి గైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ నైస్